వెల్కమ్ టు హోమీ కిచెన్ ఈ రోజు మనం డబుల్ కా మీఠా చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కావాలి అయితే మీకు కట్ చేసి చూపించడానికి ఒకటే పెట్టుకున్నాను అవి ఆల్్రెడీ కట్ చేసి నేను ఇక్కడ పక్కకి పెట్టుకున్నాను ఇవి 10 మినిట్స్ డ్రై కావాలి ఎందుకంటే ఇది స్వీట్నెస్ బ్రెడ్ కదా అందుకని అందుకే మీకు చూపించడానికి ఇది చేశాను ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను ఈ సైడ్స్ ఉన్నది ఇవి మనం తీసేసుకోవాలి ఇట్లా ఇవి తీసేసుకొని బ్రెడ్ ని అన్ని నాలుగు సైడ్లు కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవాలి ఒక బ్రెడ్ లో 4 స్లైస్ చేసుకోవాలి ఈ సైజ్ లో అలానే ఇవన్నీ కూడా నేను అలానే చేశాను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చేసి డైరెక్ట్ మనం ఆయిల్ లో ఫ్రై చేయొద్దు అందుకని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఆయిల్ లో ఫ్రై చేయాలి అది చూపిస్తాను అంత ముందు ఏమేం కావాలో సామాన్లు మీకు అందులో చూపిస్తాను ఫస్ట్ పాలు షుగర్ డ్రై ఫ్రూట్స్ రెండు రకాలు అంటే మనము బాదం కిస్మిస్ అన్నీ వేయాలి అయితే మనం ఆయిల్ నెయ్యిలో వేడి చేస్తాం కాబట్టి వీటిని సెపరేట్ గా పెట్టుకున్నా బాదం ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కోవా అలానే ఇలాచీ పౌడర్ ఫుడ్ కలర్ కలర్ రావడానికి ఇప్పుడు మనం ఆయిల్ లో ఫ్రై చేయడానికి బ్రెడ్ ని తీసుకుందాం స్టవ్ వెలిగించుకొని అది బ్రెడ్ మాత్రం ఆయిల్ లో ఫ్రై చేయాలి అంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ అంత నెయ్యి అవసరం లేదు కదా జస్ట్ డ్రై ఫ్రూట్స్ కోసం నేను నెయ్యి పోస్తున్నాను ఒక స్పూన్ అట్లా పడుతుందంటే ఈ నెయ్యిని కొంచెం అంత వేసుకొని మనం ఖాళీ డ్రై ఫ్రూట్స్ కోసం ఏది ఎందుకంటే ఆల్రెడీ పాలు వేస్తున్నాం మనం కోవా వేస్తున్నాము కాబట్టి అంత నెయ్యి అవసరం ఉండదు అందుకనే ఉంది డ్రై ఫ్రూట్స్ కోసమే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని మనం పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో నేను ఆయిల్ పోసి బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసి చూపిస్తాను ఆ లోపు బ్రెడ్ ముక్కలు చేసేటప్పుడు మీకు నేను పానకం కూడా పెట్టి చూపిస్తాను పానకం కూడా వేసుకోవాలి కదా ఇప్పుడు ఇది వేడెక్కింది మీకు డ్రై ఫ్రూట్స్ వేస్తాను అయితే ఫస్ట్ మనం బాదం వేసుకోవాలి బాదం వేసుకున్నాక తర్వాత కిస్మిస్ వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కిస్మిస్ తొందరగా బ్లాక్ అవుతాయి బాదం కూడా తొందరగా అవుతుంది కానీ మనం కట్ చేసుకున్నాం కదా అంత ఏం కాదు లైట్ గా రోస్ట్ చేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు ఎక్కువ మంట పెట్టకండి ఎక్కువ మంట పెడితే బ్లాక్ అవుతుంది ఇట్లా లైట్ గా రోస్ట్ చేస్తే ఏంటంటే ఇది క్రిస్పీగా ఉంటుంది మంచిగా అందులో మనము స్వీట్ లో చేసినా కూడా క్రిస్పీనెస్ తగ్గదు తింటుంటే బాగుంటుంది ఇవి రోస్ట్ అయిపోతుంది ఓకే ఇవి ఫ్రై అయినవి వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము ఆయిల్ ఆల్రెడీ నెయ్యి ఆల్రెడీ మనం ఒకటే స్పూన్ వేసినాము కాబట్టి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతావి వేసుకుందాం ఎక్కువ రోస్ట్ చేయద్దు బ్లాక్ అయితే కాజు కిస్మిస్ కిస్మిస్ ఏంటంటే తొందరగా ఇట్లా బబుల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట కొద్దిగా వేడి తగిలినా కూడా అందుకనే కొంచెం కలుపుతూ ఉండండి కలుపుతుంటే కొద్దిగా వీటికి కిస్మిస్ కి ఏం ప్రాబ్లం కాదు ప్రాబ్లం అంటే మనం తింటాం కదా ఓకే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వీటిని కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాము దీంట్లోనే ఆయిల్ పోస్తాను స్టవ్ వెలిగించుకోవాలి మళ్ళీ ఇందాక మనం ఆఫ్ చేసినాం కదా స్టవ్ వెలిగించుకొని దీంట్లో మనం ఎంత ఫ్రైకి సరిపోతుందో ఆయిల్ చూసుకోవాలి ఎక్కువ పోసుకోకండి వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కోసం కదా వాడుతున్నది మనం అందుకే చిన్న బౌల్ పెట్టినా మళ్ళీ వేరే కర్రీలలో మనం వాడలేము కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు ఆయిల్ వేస్ట్ కాకుండా చూడండి కొద్దిగా కొద్దిగా ఆయిల్ పోసుకొని చేసుకోండి అదే మనం కారంకి సంబంధించి ఏదైనా ఫ్రై చేస్తే ఆ ఆయిల్ని మనం వాడుకోవచ్చు కానీ స్వీట్ ఆయిల్ కాబట్టి వాడుకోలేము కాబట్టి ఎక్కువ పోసుకోకండి ఆల్రెడీ హీట్ అయింది ఎందుకంటే మనం ఇందాకనే వేడి ఉంది కాబట్టి ఒక్కొక్కటైనా సరే నెమ్మదిగా ఫ్రై చేసుకోండి పర్వాలేదు
కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి తొందరగానే వస్తుంది ఎందుకంటే ఇది బ్రెడ్ కదా తొందరగానే వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీని తీసేసుకోవాలి మనం తీసి మళ్ళీ ఇంకా కొన్ని వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పెద్దది కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుంటే ఒకటేసారి వేసుకోవచ్చు కానీ ఆయిల్ వేస్ట్ అవుతదని చెప్పా కదా నేను అందుకని కొన్ని కొన్ని చేసుకుంటే అయిపోతుంది కొంచెం టైం పడుతుండొచ్చు కానీ తొందరగా ఏమీ లేదు మెల్లిగా చేసుకున్నా సరే మనకు ఆయిల్ వేస్ట్ కాదు కదా అసలే ఆయిల్ రేట్ కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య 200 ఉన్నది 1 కేజీ చూసుకొని చేసుకోవడం బెటర్ ఓకేనా ఈ కలర్ రావాలి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ ఓకే మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చేసుకున్నాం కదా ఇంకా ఇది లాస్ట్ ఎందుకంటే మధ్యలో ఆపేసాను అంటే లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అనేసి ఆ ట్రై మెచ్చు ఆల్రెడీ నేను చేసుకుంటున్నాను మీకు చూపించలేదు లెంత్ ఎక్కువ అవుతుందని ఆల్మోస్ట్ అయిపోయినాయి నావి చూపిస్తాను ఆల్రెడీ సేమ్ ఇలానే అన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ రావాలి కంపల్సరీ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వస్తే వీటిని మనం తీసేసుకోవచ్చు ఇంకా ఇది రాలేదు చిన్న మంట మీద వేసుకోండి ఇలా రావాలి ఈ కలర్ రావాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను మీకు చెప్పాను వీడియోలో చూపించలేదు అని టైం లెంత్ ఎక్కువ అవుతుందని ఈ కలర్ రావాలని వీటిని మనం పానకం చేసుకొని పానకంలో డిప్ చేసుకోవాలి పానకము మనం ఇవి రెండు ఒకటేసారి చేసుకోలేము ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి తొందర తొందరగా చేస్తే మాడిపోతుంది అందుకని ఫస్ట్ ఇవి చేసుకొని పక్కకు పెట్టుకున్నాకనే పానకం రెడీ చేసుకోండి అక్కడ ఒక సైడ్ పానకం ఒక సైడ్ వీటిని ఫ్రై చేయడం అలాంటిది పెట్టుకోకండి తొందర ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే అంత మించి ఎక్కువ ప్రాసెస్ పట్టదు వీటి అయిపోయినాయి మనం స్టవ్ బంద్ చేస్తాను నేను పెట్టుకొని పానకం గురించి చూపిస్తాను మీకు ఓకే ఒక బ్రెడ్ ఇది ఒక బ్రెడ్ ప్యాకెట్ నార్మల్గా 18-20 రూపీస్ బ్రెడ్ ఉంటుంది కదా అంతే ఒక బ్రెడ్ ఇది ఇప్పుడు నేను మీకు పానకం చూపిస్తాను పానకానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉండదు పానకం థిక్ పాకం అవసరం లేదు లైట్ పాకం అంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి మంట చిన్న పెట్టుకొని ఇది ఒక కప్పు షుగరు ఒక కప్పు షుగరు గ్లాస్ అదే 1 గ్లాస్ తోని వాటర్ యాడ్ చేయాలి కొద్దిగా మంట పెట్టుకోండి ఈ షుగర్ కరిగిన దాకా కలుపుకుంటే సరిపోతుంది తీగ పాకం అట్లాంటిది అవసరం లేదు చేస్తే తీగ పాకం అంటే లైట్గా ఇట్లా మనం పట్టుకుంటే అంటి అంటనట్టు ఉండాలి అట్లా ఉన్న బాగుంటుంది ఈ వాటర్ ఈ షుగర్ అనేది మొత్తం కరిగిపోవాలి మన పాకం రెడీ అవుతుంది అంతలోకి మనము ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచీలన్నీ 4-5 వేసిన దంచుకోవాలి దానిపైన అది తోలు తీసేసేయండి పాకము రెడీ అయింది రెడీ అయింది చూసుకోవాలంటే మనము ఒకసారి వాటర్లో పోసుకుని ఒక బౌల్ దాంట్లో ఒక డ్రాప్ వేసి చూడాలి మీరు ఇలా వేస్తే మీకు వాటర్ నుంచి సపరేట్ కాకుండా అలానే ఉంటుంది అంటే మనకి ఎక్కువ ముదురు పాకం కావద్దు కదా లైట్ పాకమే కావాలి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము దాన్ని జాలి చేద్దాము ఇలాచి పౌడర్ గినేసినాం కాబట్టి అది రావద్దన్న ప్రాసెస్తో జాలి పెడుతున్నాం మామూలుగా అయితే బెల్లం పాకానికే పెడతారు దీనికి పెట్టుకుంటున్నాం జస్ట్ ఇలాచి పౌడర్ తీయడానికి ఓకేనా ఇప్పుడు మనం దీంట్లో బ్రెడ్ ముక్కల్ని వేసేస్తాం బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసి దాని తర్వాత దాంట్లో పాలు కోవా చాలా ఈజీ చేసుకోవడము ఈ రసం అంతా పీడ్ చేసుకుంటుంది వీటిని అన్నింటినీ వేసేసుకున్నాక పాలు పోసుకోవాలి
ఈ బ్రెడ్ మనకి ఫ్రై అవ్వడం ఒక్కటే ప్రాసెస్ ఇది మిగతా అంతా తొందరగానే అవుతుంది ఒకసారి కొంచెం కిందకి మీదకి అందాము కొంచెం డిప్ చేస్తుంటే అది కిందకి వెళ్ళిపోతాయి కదా మళ్ళీ నెక్స్ట్ వేరే వేసుకుందాము స్పూన్ ఇందులోనే పెడుతున్నాము చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ ఫెస్టివల్ కైనా చేసుకోవచ్చు ఎవరైనా తొందరగా ఇంటికి వస్తే ఏదైనా స్వీట్ చేసి పెట్టాలన్నా ఈజీగా చేసి పెట్టచ్చు మామూలుగా అయితే చాలా మంది డబుల్ కమిటా ఇంట్లోనే చేసుకుంటారు కదా అట్లా ఈజీ ప్రాసెస్ కాబట్టి వీటిని నేను కలిపి చూపిస్తాను కింద నుంచి పైవరకి షుగర్ పాకంలో నానింది ఇప్పుడు దీంట్లో పాలు పోసుకోవాలి దీంట్లో కలర్ కొన్ని పాలు పోసుకొని ఫుడ్ ని కలర్ చేసుకోవాలి దీంట్లో మనం పోయడానికి చూసుకొని పోసుకోండి కలర్ ఎంత అవసరం ఎక్కువ అనేది ఎక్కువ పట్టవి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మనం కిందివి పైనకి పైన కిందికి వేసేసినాం అనుకోండి మీకు ఈజీగా ఎక్కువ కలిపే పని ఉండదు ఆల్మోస్ట్ ఇవి మెత్తగా అయిపోయి కిందివి పైనకి అయిపోతాయి కలర్ వేసుకుందాం ఫుడ్ కలర్ వేసుకుందాము ఇప్పుడు ఇంకా కలిపే పని ఉండదు ఈ కొంచెం కూడా కొన్ని పాలు పోసుకొని వేసేద్దాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పైన నుంచి డెకరేషన్ కోసం ఇవి ఏవైతే చేసుకున్నామో దానికోసం ఎక్కువ కూడా అవసరం బట్టే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు కోవా కోవా కూడా 100 grams కూడా లేదు 50 grams ఉంటుంది కోవా ఇది ఇప్పుడు పైన నుంచి చేసాం కదా వేసినాక తర్వాత మనం కలిపేటప్పుడు మొత్తము తీసుకొని కలుపుకుంటూ తీయాలి ఇప్పుడు ఫస్ట్ ఇట్లానే ఉంచాలి ఒక 1/2 hour 1 hour ఇలానే ఉంచాలి ఆ వేడి ఇలా ఉండి మొత్తం ఆ పాలని ఆ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్నాక మనం అప్పుడు కొద్దిగా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం కూల్ ఎక్కినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినాలి దీని ఇలానే ఉంటుంది మీకు ఓకే ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని మెల్లగా కొంచెం కొంచెం కలుపుకుంటూ తీసుకోవాలి చూడండి డబుల్ కమిటా రెడీ అయింది టేస్ట్ చూసి మీరే కామెంట్ చేయండి ఓకే బాయ్.